వెల్కమ్ టు బి9 న్యూస్ నిజం మాయిజం. తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న హరితహారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నేడు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బస్వాపురం గ్రామంలో సర్పంచ్ సూరంపల్లి లక్ష్మీనారాయణ మరియు పంచాయతీ సెక్రటరీ యాకూబ్ పాషా ఆధ్వర్యంలో డ్రైడే కార్యక్రమం నిర్వహించి పారిశుద్ధ్య మరియు పలు గ్రామాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సూరంపల్లి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పల్లె పచ్చదనం కోసం ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్న హరితహారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గత 10 రోజులుగా గ్రామంలోని ఇంటింటికి 6 మొక్కలు పంపిణీ చేయడం, ప్రస్తుతం వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలోని వీధుల్లో డ్రైనేజీలు శుభ్రపరిచి మురికి నీరు తొలగించడం, రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించడం లాంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం పంచాయతీ సెక్రటరీ యాకూబ్ పాషా మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆదేశాల మేరకు తమ గ్రామ సర్పంచ్ సూరంపుడి లక్ష్మీనారాయణ సహకారంతో తమ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని, ఇందులో భాగంగా పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, డ్రైనేజీలు శుభ్రపరచడం, ప్యాకింగ్ చేసి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం లాంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని, ఇందులో భాగంగానే నేడు డ్రైడే కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా తమ బస్వపురం గ్రామం మొక్కలతో పచ్చని పల్లెగా ఆహ్లాదకరంగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సర్పంచ్ మరియు పంచాయతీ సెక్రటరీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పాలక వర్గం తదితరులు పాల్గొన్నారు. మా పేరు షేక్ యాగూబ్ అండి, బస్వాపురం పంచాయతీ కార్యదర్శి. అన్ని సర్పంచ్ గారు లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో అన్ని జరుగుతూ ఉన్నాయి. సర్పంచ్ గారి దగ్గర నుండి ఇవన్నీ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆయన పర్యవేక్షణలోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈ కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా 10 రోజుల్లో మేము గ్రామంలో తిరిగి పాడుబడ్డ ఇళ్లను గుర్తించడం జరిగింది. సైడ్ కాలంలో సీల్డ్ తీపియటం, డబుల్ బెడ్రూమ్ దగ్గర పై బుర్రలు తీసుకుని వచ్చి వేయడం జరిగింది. అలాగే క్రిమిటోరియం, బయోఫెన్సింగ్, క్రిమిటోరియం చుట్టూ షెడ్ సెగ్రీన్ షెడ్ చుట్టూ బయోఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్న పాడుబడ్డ భావనలు పూడ్చడం జరిగింది. అలాగే కొన్ని కాలువలను కొంచెం లోతట్టు ప్రాంతాలు గుర్తించి వాటిని మరవ తోలటం కూడా జరిగింది. అలాగే పార్క్ విషయానికి వస్తే పార్క్లో మొత్తం వీడింగ్ చెత్త తొలగించేసి తలుపు గిళ్ళు తీపిచ్చేసి దానిలో మంచి మొక్కలు చనిపోయిన కాడ మొక్కలు వేయడం జరిగింది. డ్రైడే ఈరోజు డ్రైడే ఫ్రైడే కార్యక్రమం భాగంగా ఎవరైతే ఇళ్ళలో నీళ్లు నిల్వ ఉన్న ప్రాంతాలు గుర్తించి అక్కడ వాళ్ళ ఇంట్లో నీళ్లు ఉంటే వాటిని తొలగించడం జరిగింది. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న పిచ్చి చెట్లు, కంప, అలాగే స్తంభాలకు అడ్డుగా ఉన్నటువంటి చెట్లను తొలగించడం జరిగింది. కావున సీజన్ వ్యాధులు రాకుండా ఎక్కడైనా నీరు నిలవకుండా వాటిలలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. అలాగే అక్కడక్కడ ఏమన్నా నీళ్లు నిలవకుండా చూసుకోవటం, దోమల మందు క్రమం తప్పకుండా దోమల మందు కొట్టించడం జరుగుతుంది. అలాగే ఎక్కడైనా పిచ్చి చెట్లున్నా కలుపు మందు కొట్టించి వాటిని తొలగించడం జరుగుతుంది. మొత్తం అక్క పక్క వేసారు. పెద్ద అయినప్పుడు ప్లేస్ చాలా తప్పు ఇవన్నీ 3 అడుగులకు 3 అడుగులకు మొత్తం ఉంది.